అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మేము షిర్డి నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న నిమోన్ అనే ఊరికి వచ్చేసాము ఈ ఊరిలో షిర్డి సాయిబాబా గారి ఒక గొప్ప మహాభక్తుని ఇల్లు ఉంది ఆయన మీ అందరికీ అంటే సచ్చరిత్ర చదివే ప్రతి ఒక్క సాయి భక్తుడికి ఖచ్చితంగా తెలిసి ఉంటారు మన హిందూ ధర్మంలో ఒక మనిషి చివరి శ్వాస తీసుకుంటున్నాడు అని తెలిసినప్పుడు అంటే తన శరీరాన్ని విడిచిపెడుతున్నాడు అని తెలిసినప్పుడు పక్కన ఉన్నవారు తప్పకుండా తులసి తీర్థాన్ని తీసుకొచ్చి ఆ వ్యక్తి చేత తాగిపిస్తారు అయితే సాయిబాబా గారు షిరిడిలో పద్దెనిమిదవ తారీఖు అక్టోబర్ నెల పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో సుమారు మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో తన శరీరాన్ని విడిచిపెట్టారు అది అందరికీ తెలిసిన విషయం అయితే సచ్చరిత్రలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ బాబాగారు మహాసమాధి చెందుతున్న సమయంలో బాగోజీ షిండే అనే భక్తుడు బాబావారి వంక చూసి బాబావారు శ్వాస తీసుకోవట్లేదు అని గమనించి వెంటనే అక్కడే త్వారకామాయిలు దిగువ మెట్లపై కూర్చున్న నానాసాహెబ్ నిమోన్కర్ అనే భక్తునికి చెప్తాడు వెంటనే నానాసాహెబ్ నిమోన్కర్ గారు బాబా నోట్లో కొన్ని నీళ్లను పోస్తారు ఈ కథ చదివేటప్పుడు కానీ చెప్పేటప్పుడు కానీ చాలా బాధగా ఉంటుంది అయితే అప్పుడు బాబా వారు తమ శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో బాబాగారి నోట్లో నీళ్లు పోసిన మహాభక్తుడైన నానాసాహెబ్ నిమోన్కర్ గారు ఇల్లే ఈ నిమోన్ గ్రామంలో ఉంది వారి ఇంటికే ఇప్పుడు మేము వచ్చేసాము ఆ రోజుల్లో అంటే బాబావారు సశరీరులుగా ఉన్న రోజుల్లో శ్రీ రామనవమి పండుగ నాడు ద్వారకామాయికి రెండు జెండాలను తీసుకొచ్చేవారు అందులో ఒకటి అహ్మద్ నగర్ నుండి దాము అన్న రాసే వాళ్ళ ఫ్యామిలీ తీసుకొస్తారు రెండవది నిమోన్ గ్రామం నుండి నానాసాహెబ్ నిమోన్కర్ వాళ్ళ ఫ్యామిలీ తీసుకొస్తారు ఆ రెండు జెండాలను ఊరేగించిన తరువాత ద్వారకామాయి రూఫ్ పైన కడతారు ఇప్పటికీ కూడా ఈ పద్ధతిని షిరిడీలో ఫాలో అవుతారు అయితే ఇప్పుడు రాసినే గారి డిసెండెన్స్ అంటే వంశీకులు ఇంకా నిమోన్కర్ గారి వంశీకులు ఆ జెండాలను తీసుకొస్తారు ఎప్పుడైనా షిరిడీ వెళ్ళినప్పుడు చూడండి ద్వారకామాయి పైన రెండు జెండాలు ఎగురుతూ కనిపిస్తాయి అందులో ఒక దాని మీద సాయిదాస నానా సాహెబ్ నిమోన్కర్ అని కూడా రాసి ఉంటుంది అయితే ఈ ఇంట్లో శ్రీ రామనవమికి షిరిడి తీసుకువెళ్లే ఫ్లాగ్ మీరు చూడవచ్చు వీరి ఫ్యామిలీ వాళ్ళు శ్రీ రామనవమి రోజున ఈ ఫ్లాగ్ని షిరిడి తీసుకువెళ్తారు ఇంకా ఈ ఇంట్లో చాలా ప్రాముఖ్యమైన వస్తువులు కూడా ఉన్నాయి ఇక్కడ నానాసాహెబ్ నిమోన్కర్ గారు ఇంకా వారి భార్య గారి ఫొటోస్ కూడా ఉన్నాయి ఇంకా బాబా గారు ఇచ్చిన ఊది కూడా ఉంది అయితే బాబా వారు ఎవరికైనా ఏదైనా ఇచ్చారు అంటే దాంట్లో వారు మంచివారు అని అర్థం అంటే దాంట్లో వారు ప్రావీణ్యులు అని అర్థం ఫర్ సపోజ్ బాబా ఒక భక్తునికి తన కఫ్నిని ఇచ్చారు అంటే ఆ భక్తుడికి చాలా డిసిప్లిన్ ఉందని అర్థం ఇంకొక భక్తుడికి తన తలపాగా అంటే తన శిర్వేష్ని ఇచ్చారు అంటే ఆ భక్తుడికి సమయం పాటించడంలో మంచివాడు అని అర్థం అలాగే బాబావారు సన్యాసి పాదుకలను అంటే సన్యాసులు ధరించేటటువంటి చెక్క పాదుకలను ముగ్గురే ముగ్గురు భక్తులకు ఇచ్చారు వారిలో ఒకరు నానాసాహెబ్ నిమోన్కర్ గారు అవి ఇంట్లో ఉన్నాయి ఇక్కడ మీరు వాటిని చూడవచ్చు ఇక్కడ నిమున్కర్ గారి భార్య ఇంకా వారి కొడుకు గారి ఫోటో కూడా ఉంది సచరిత్రలో చాప్టర్ ట్వెల్వ్ కనుక మీరు చదివినట్లయితే అందులో బేలాపూర్లో ఉన్న నిమున్కర్ గారి కొడుకుకి బాలేనప్పుడు వారి భార్య బాబావారి అనుమతితో బేలాపూర్ వెళుతుంది నెక్స్ట్ ఇక్కడ నిమున్కర్ గారి ఫోటో కూడా ఉంది ఇంకా ఇందాక చెప్పినట్టు బాబావారు ముగ్గురు భక్తులకు సన్యాసి పాదుకల్ని ఇచ్చారు అందులో ఒకరు గారు గారైతే ఇంకొకరు హరి సీతారాం దీక్షిత్ ఎలియాస్ కాకాసాహెబ్ దీక్షిత్ గారు మరొకరు అన్నాసాహెబ్ దాబోల్కర్ ఎలియాస్ హేమడ్ పంత్ గారు అయితే వీరు ఎక్కడికి వెళ్తున్నా సరే బాబావారిచ్చిన ఆ పాదుకలను తమతో తీసుకువెళ్లేవారట ఇంకా ఈ ఇంట్లోని నిమోన్కర్ గారి వంశీకులు బాబావారు స్వయంగా ఇచ్చిన ఊది చాలా భద్రంగా ఒక బాక్స్లో పెట్టుకున్నారు ఇప్పటికీ ఆ ఊది ఈ ఇంట్లో ఉంది దాన్ని దర్శించుకోవడమే చాలా ధన్యం ఆ బాక్స్లో ఊది అయిపో వస్తుంది ఇంకా కొంచెమే ఉంది అన్నప్పుడు దాంట్లో మళ్ళీ ఊది వేసి బాక్స్ని నింపుతారు అయితే ఆ ఊది బాక్స్ని ఫోటో తీసినప్పుడు అందులో బాబావారిని వారి పాదుకలను ఇంకా సట్టగా కనిపించాయట ఒక యాంగిల్లో బాబావారి ఫేస్ మనకు ఆ ఫోటోలో చాలా క్లియర్గా కనిపిస్తుంది వేరే యాంగిల్లో బాబావారి పాదుక ఇంకా సట్టగా కనిపిస్తాయి ఇంకా వీరి ఇంట్లో శ్రీ సాయి సచరిత్ర బుక్ యొక్క ఫస్ట్ ఎడిషన్ కాపీ వీరి దగ్గర ఉంది అంటే ఫస్ట్ ఎడిషన్ పంతొమ్మిది వందల సంవత్సరంలో సాయిబాబా సంస్థాన్ వాళ్ళు మరాఠీ లాంగ్వేజ్లో పబ్లిష్ చేశారు ఆ ఎడిషన్ వీరి దగ్గర ఉంది ఇక్కడ ఉన్నవారు మాకు సాయి సచరిత్రలో నిమోన్కర్ గారి ఫ్యామిలీ గురించి వ్రాసిన కథలన్నిటినీ చెప్తున్నారు యాక్చువల్గా ఫస్ట్ సాయిబాబా సచరిత్ర బుక్ రూపంలో రాకముందు చాప్టర్ వైజ్ శ్రీ సాయి లీలా మ్యాగజిన్ అనే పత్రికలో కొంచెం కొంచెంగా ప్రచురింపబడింది అదే మనకు సాయిబాబా సచరిత్రలో కూడా రాసి ఉంటుంది ఆ తరువాత పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో కంప్లీట్ బుక్ ఫార్మెట్లో పబ్లిష్ చేశారు ఇక్కడ ఉన్న వ్యక్తి మాకు నిమోన్కర్ గారి గురించి ఇంకా వారి ఫ్యామిలీ గురించి శ్రీ సాయి సచరిత్ర బుక్లో ఎక్కడెక్కడ మెన్షన్ చేశారు అనే విషయాన్ని చెప్తున్నారు ఇంకా ఇక్కడ బాబావారు నిమోన్కర్ గారికి ఇచ్చిన సన్యాసి పాదుకులకు సిల్వర్ తొడుపును చేయించి పెట్టారు సో మనకు కనిపించేది పైన ఉన్న సిల్వర్ తొడుపు దాని లోపల ఉన్నవి చెక్కతో చేసిన సన్యాసి పాదుకలు అయితే వీరు ప్రతి థర్స్డే ఆ సిల్వర్ తొడుపుని తీస్తారట అప్పుడు మనం ఆ చెక్క పాదుకలను దర్శించుకోవచ్చు ఇంకా వాటిని తాకే అవకాశాన్ని కూడా ఇస్తారట ఇంకా నానాసాహెబ్ నిమూన్కర్ గారు ఆ రోజుల్లో సంగమనేర్లో జడ్జిగా పనిచేసేవారు అప్పట్లో బ్రిటిష్ వారి పరిపాలన ఉండేది అప్పట్లో బ్రిటిష్ గవర్నమెంట్ వారు ఒక సర్టిఫికేట్ లేదా చార్టర్ అని కూడా అంటారు అది ఇత్తడితో ఉంటుంది దాన్ని నిమోన్కర్ గారికి ఇచ్చారట అందులో ఏం రాసిందంటే నిమోన్కర్ గారు ఫైన్స్ కలెక్ట్ చేయవచ్చు అది కూడా ఐదు రూపాయల వరకు ఫైన్స్ కలెక్ట్ చేయవచ్చు అని అప్పట్లో అంటే వంద సంవత్సరాల క్రితం ఐదు రూపాయలంటే ఇప్పుడు దాని విలువ ఇప్పుడు చాలా చాలా ఎక్కువ అంటే ఐదు లక్షలు ఉండవచ్చేమో అలా ఫైవ్ రూపీస్ వరకు ఫైన్స్ కలెక్ట్ చేయొచ్చు అని ఒక చార్టర్ని బ్రిటిష్ వారు నిమోన్కర్ గారికి ఇచ్చారు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు నిమోన్కర్ గారు ప్రభుత్వంలో ఎంత పెద్ద స్థాయిలో ఉండేవారు ఇంకా బ్రిటిష్ ప్రభుత్వానికి వారి మీద ఉన్న నమ్మకం ఎటువంటిదో మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా ఇలాంటి విషయాలు చాలానే వీరు మాతో షేర్ చేశారు వారు మా బాబా బాబావారిచ్చిన ఆ సన్యాసి పాదుకల పైన ఉన్న సిల్వర్ తొడుపుని తీసి మాకు నిజ పాదుక దర్శనం చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు వారు ఆ సిల్వర్ తొడుపుని తీయగానే చాలా ప్లెజెంట్గా ఒక మంచి గంధపు వాసన మాకు తెలిసింది ఆ పాదుకలను టచ్ చేసి నమస్కరించుకునే భాగ్యం మాకు కలిగింది జనరల్గా ఈ అవకాశం ఓన్లీ థర్స్ డేస్ మాత్రమే కలుగుతుంది ఎందుకంటే ఓన్లీ థర్స్ డేస్ మాత్రమే ఆ తొడుపుని తీస్తారు కానీ మేము వారికి బాగా తెలుసు కనుక మాకు ఈ అవకాశాన్ని ఇప్పుడు ఇచ్చారు మాకు చాలా సంతోషంగా ఉంది మేము ఇక్కడికి చాలా సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చాము మళ్ళీ ఇప్పుడు ఈ పాదుకలను దర్శించుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది ఇంకా ఈ ఇల్లు చాలా అనుగ్రహింపబడింది ఎందుకంటే ఇక్కడ బాబావారిచ్చిన ఇచ్చిన వస్తువులతో పాటు ఈ ఇంటికి ఎదురుగా నవనాథులకి సంబంధించిన ఒక సమాధి కూడా ఉంది నవనాథులు తొమ్మిది మంది వారందరికీ ఒక శిష్యుడు ఉండేవారు ఆ శిష్యుడి సమాధి ఈ ఇంటి ఎదురుగా ఉంది మేము ఆ శిష్యుని సమాధిని దర్శించుకోవడానికి కూడా వెళ్తాము ఇంకా ఇక్కడున్న పాదుకలను చూస్తే అవి బాబావారు నిమోన్కర్ గారికి సుమారు వంద సంవత్సరాల క్రితం ఇచ్చారు నిమోన్కర్ గారు వారి భార్య గారితో కలిసి షిరిడిలో బాబావారి సాన్నిధ్యంలో పంతొమ్మిది వందల సంవత్సరం నుంచి ఉన్నారు అది వారికి అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం ఇంకా నిమోన్కర్ గారికి బాబావారిచ్చిన ఇంకొక గొప్ప ఆశీర్వాదం ఏంటంటే బాబా మహాసమాధి చెందుతున్న టైంలో బాబావారి నోట్లో వాటర్ని పోయడం అలా బాబావారి పరిపూర్ణ అనుగ్రహాన్ని నిమోన్కర్ గారు పొందారు ఇంకా ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు శ్రీ రామనవమి పండుగ రోజు షిరిడీకి ఒక జెండాని తీసుకువెళ్లే పద్ధతిని ఇప్పటికీ వీరు ఫాలో అవుతున్నారు ఈ జెండా యొక్క ప్రాముఖ్యత ఏంటంటే అది హిందూ ముస్లిం ఐకమత్యాన్ని సూచిస్తుంది అయితే ప్రతి సంవత్సరం రెండు జెండాలు షిరిడీలో శ్రీ రామనవమి రోజు ఊరేగించి ద్వారకామాయి పైన ఎగరవేస్తారు అందులో ఒకటి అహ్మద్ నగర్లో ఉన్న దాము అన్న రాసినేయ గారి వంశీకులు తీసుకొస్తారు ఇంకొక జెండాని ఈ నిమోన్కర్ గారి ఫ్యామిలీ తీసుకువస్తారు ఇలా వీరు ఈ పద్ధతిని చాలా ఇయర్స్ నుండి ఫాలో అవుతున్నారు మీరు కనుక శ్రీ రామనవమి రోజు షిరిడీలో ఉన్నట్లయితే ఆ జెండాలో ఊరేగింపుని మీరు చూడవచ్చు చాలా కోలాహలంగా అంగరంగ వైభవంగా వాటిని మధ్యాహ్న ఆరతి అయిన తరువాత సమర్పిస్తారు ఇంకా మాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా ఇందాక చెప్పినట్లు ఇది చాలా పవిత్రమైన ఇల్లు దానికి ఇంకో కారణం ఏంటంటే మత్స్యేంద్రనాథ్ గారి శిష్యుడు సమాధి ఈ ఇంటి ఎదురుగానే ఉంది నవనాథులకు చాలామంది ఫాలోవర్స్ ఉండేవారు ఇంకా వారే నవనాథులకి శిష్యులుగా కూడా ఉండేవారు అందులో ఒకరి సమాధి ఇక్కడ ఉంది ఆ సమాధి స్థలం చాలా శక్తివంతమైనది మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చే అవకాశాన్ని బాబావారు మాకు కల్పించారు దానికి బాబావారికి మా మనపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇంకా మేము ఇదివరకు వచ్చినప్పుడు కూడా ఈ ప్లేస్లో కొన్ని వీడియోస్ తీసాము కానీ అప్పుడు కొత్త కావడంతో వీడియో కవరేజ్ అంత మంచిగా రాలేదు ఈసారి ప్రాక్టీస్తో వీడియోస్ మంచిగా వస్తున్నాయి అండ్ మేము వెళ్ళిన ప్లేసెస్కే మళ్ళీ వెళ్ళి మంచిగా మళ్ళీ వీడియోస్ చేస్తున్నాము దాంట్లో భాగంగానే ఇక్కడికి రావడం జరిగింది ఈ వీడియో చూసి మీరందరూ సంతోషిస్తారని కోరుకుంటూ ఇంకొక శైలిలో మళ్ళీ కలుద్దాం జై సాయినాథ్